హలో అండ్ వెల్కమ్ టు ఎన్టీవీ. ఎన్జీకే తెలుగు తమిళ్లో కూడా రిలీజ్ అవుతుంది. ఒక హైప్ని బజ్ని కూడా క్రియేట్ చేసింది, ఎందుకంటే ట్రైలర్ చూసిన తర్వాత ఆ ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. ఒక పొలిటికల్ సినారియో కానీ అదంతా మనకు కనిపిస్తుంది. అంతేకాకుండా రకుల్ రోల్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది, ఎందుకంటే ఇంతకుముందు ఆ అమ్మాయి అటువంటి రోల్స్లో కనిపించలేదనే చెప్పుకోవాలి. బట్ ఆ రోల్కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, అలాగే సినిమాకి సంబంధించిన విషయాలను కూడా రకుల్ నుండి తెలుసుకుందాం. హలో రకుల్, హౌ యూ? వెరీ గుడ్. ఓకే, బాగున్నానండి, థ్యాంక్ యూ. సో వెరీ హ్యాపీ టు, అంటే కొంచెం గ్యాప్ పడినట్టుంది మీరు మాకు కనిపించి తెలుగు స్క్రీన్ మీద. మీరు ఫుల్ బిజీ అన్న విషయం తెలుసు, దెన్ మీరే ఆన్సర్ చేసేయండి. అంటే ఎలా ఆన్సర్ చేయాలో తెలియదు, బికాస్ ఇట్స్ నాట్ అబౌట్ అంటే ఓకే తెలుగు డైరెక్ట్ చేయలేదు, బట్ ఎవ్రీబడి విల్ టాక్ అబౌట్ దట్. చాలా అందరి పెద్ద హీరోల పక్కన చేశారు, మళ్ళీ కొంచెం గ్యాప్ కనిపించింది. 1 ఇయర్ కదా, వన్ ఇయర్ నిన్న లాస్ట్ ఇయర్ రిలీజ్ అవ్వలేదు. దట్స్ ఇట్. ఐ మీన్ దట్స్ ఆల్సో బికాస్ దేదే ప్యార్ దే ఐ వాస్ షూటింగ్ అక్కడ, బిజీ ఇన్ అదొకటి. అండ్ 3 ఫిల్మ్స్ లైక్ ఎన్జీకే అండ్ దేవ్ అండ్ శివకార్తికేయన్ ఫిల్మ్ అన్ని లాస్ట్ ఇయర్ షూట్ జరుగుతాయి. మై క్వశ్చన్ ఇస్, ఎవ్రీబడి విల్ సే లాస్ట్ ఇయర్ ఏం కనిపించలేదు, ఈ ఇయర్ 7 రిలీజెస్ ఉన్నాయి, ఎవరు అదే దాని గురించి నోబడి విల్ టాక్. సో షూట్ చేయడానికి కూడా టైం పడుతుంది కదా. సో ఇట్ కెన్ జస్ట్ హ్యాపెన్, అంటే వీ డోంట్ ప్లాన్ లైక్ దాట్. బట్ సమ్ టైమ్స్ నెగటివ్ వే. నో, ఐ ఎమ్ ఆల్సో సేయింగ్ బికాస్ ఐ హావ్ బీన్ హియరింగ్ దిస్ సో మచ్. సో ఐ ఎమ్ ఆల్సో సేయింగ్ దట్ ఇట్స్ నాట్ సంథింగ్ మన చేతిలో ఉండదు. సమ్ రిలీజెస్ గెట్ పోస్ట్, సమ్ గెట్ ప్రీపోన్డ్. మీకు యునో యూ డోంట్ ప్లాన్ దట్ ఓకే నేను ఇప్పుడు తెలుగు ఒకటి చేయాలి ఫార్ షూర్, తమిళ్ ఒకటి చేయాలి ఫార్ షూర్. వచ్చిన స్క్రిప్ట్ నచ్చిందా లేదా, నచ్చింది ఇది చేద్దాం. సో అలానే ఒక గ్యాప్, అంటే 1 ఇయర్ గ్యాప్ వచ్చింది ఇన్ ఫర్ రిలీజ్. బట్ దిస్ ఇయర్ యూ విల్ సీ మీ ఇన్ 2 తెలుగు స్ట్రీట్ రిలీజెస్ ఆల్సో. అండ్ ఇది ఇది కాకుండా సో హ్యాపీ, అంటే వి ఆర్ సేయింగ్ దట్ హ్యాపీ టు సీ యు అగైన్ విత్ థ్యాంక్ thank you films. thank you thank your you fans also waiting right to see you. Good to saw me too much, right? Little I think I was doing 4 films at a time and I realized I cannot work at that pace. So I guess it just happened andi. ఓకే, సో నిజంగానే మీరు అంటే అటు బాలీవుడ్ విషయానికి వస్తే నార్త్లో పెద్ద ఇండస్ట్రీ, దాంట్లోనూ చేస్తున్నారు. సో ఇంకా సౌత్ విషయానికి వస్తే తెలుగు అండ్ తమిళ్, ఇక్కడ ఇవి రెండు పెద్ద ఇండస్ట్రీలు. సో ఇన్ని మూడింటిని బ్యాలెన్స్ చేస్తూ చేయడం కానీ ఇన్ని సినిమాలు, వెరీ హెక్టిక్ షెడ్యూల్స్ అండ్ ఇట్ బికమ్స్ హెక్టిక్ అండి. అండ్ ఇట్ ఈస్ నాట్ ఈజీ టు బ్యాలెన్స్ 3, అండ్ ఇట్స్ నాట్ లైక్ ఐఎమ్ ట్రయింగ్ టు బ్యాలెన్స్ 3. ఫర్ మీ వాట్ ఈస్ లైక్ ఐ సెడ్, ఇది కాదు, దట్స్ నాట్ మై ఐడియా దట్ ఒకటి అక్కడ చేయాలి ఒకటి ఇక్కడ చేయాలి, ఇక్కడ రన్నింగ్లో ఉండాలి రన్నింగ్లో, అలా కాకుండా వాట్ ఎవర్ ఇస్ అ గుడ్ స్క్రిప్ట్, తెలుగు అయినా తమిళ్ అయినా హిందీ అయినా, ఐ వాంట్ డూ గుడ్ స్క్రిప్ట్, ఐ వాంట్ బి ఎక్సైటెడ్. సెట్లో వెళ్ళేటప్పుడు రోజు నాకు ఎక్సైట్మెంట్ ఉండాలి, యునో ఐ వాంట్ లుక్ ఫార్వర్డ్ టు ఎవ్రీ డే ఆఫ్ షూట్. అండ్ ఎక్కడైనా నాకు మంచి స్క్రిప్ట్ వస్తే అక్కడ చేస్తాను. హ్యావింగ్ సెడ్ దట్, తెలుగు ఇస్ ఆల్వేస్ బిన్ లైక్ ఇట్స్ మై హోమ్, ఐ లివ్ హియర్, హోమ్ కదా, మా హోమ్ నుంచి మీరు కొంచెం కనిపించకపోయినప్పటికీ నేను అక్కడ బాంబేలో కూడా ఐ ఓన్లీ కీప్ సేయింగ్ దట్ నేను ఆల్మోస్ట్ నేను హాఫ్ తెలుగు అమ్మాయి, పంజాబీ కన్నా బెటర్ నేను తెలుగు మాట్లాడతాను. అండ్ I always say that Bombay, they ask me have you shifted to Bombay, I'm like no, I have a house in Bombay but home is Hyderabad. So home ante feeling naku Hyderabad lone vastundi. Even Telugu people took you in the same way. Absolutely. And I don't think I can survive without doing Telugu film. Na Telugu lo matladali naku, like I have to work. I'm not leaving Telugu till the time Telugu people don't want to leave me. I am not leaving Telugu. Okay, are they happy to know we all? Absolutely. Yeah. So inka NGK movie vishayanku vacheddam, chaala interesting ga nu mee role fights and all chaala kottaga kanipistundi maaku. Meeku enti role gurinchi em cheptaru mee character role gurinchi? Nenu only inta cheptanandi that mundu chesina roles tho chaala different undi and it's kanipistundi and it's a very powerful character. Ante ee vaani క్యారెక్టర్ అని, క్యారెక్టర్ పేరు వానితి, అండ్ షీ ఈజ్ సంబడి హూ ఈజ్ ఇన్ ద పాలిటిక్స్ అండ్ ఒక పవర్ ఉమెన్, వెరీ స్ట్రాంగ్ హెడెడ్. ఆవిడ మైండ్లో ఏం జరుగుతుంది యూ విల్ నాట్ నో, యునో. సో షీఈ్ లైక్ అ లీడర్ అనమాట. అలాంటి షేడ్స్ క్యారెక్టర్వి. అండ్ మిగతా మీకు మూవీ చూసిన తర్వాత తెలుస్తుంది. మిగతా మేము మా ఊహకు వదిలేశారు కాబట్టి ఇమాజినేషన్ కి కొన్ని డౌట్. ఇమాజినేషన్ కాదు, జస్ట్ బుక్ చేసుకొని 31st చూడొచ్చు. షూర్, డెఫినెట్లీ విల్ వాచ్. సో ఇంకా సూర్య గారు కూడా మాకు, అంటే ట్రైలర్ చూడగానే రైతు సమస్యల మీద గురించి మాట్లాడుతున్నారు, ఫార్మర్స్ మీద, అలాగే పొలిటికల్ గా కూడా కొన్ని సటైర్లు చాలా స్ట్రాంగ్ గా వినబడుతున్నాయి. ఇంతకుముందు బ్రిటిషర్స్ పాలించారు, రూల్ చేశారు ఇండియాని, ఇప్పుడు మనం తీసుకెళ్లి దాన్ని మన పొలిటిషియన్స్ చేతుల్లో పెట్టేశాము, ఇలాంటి డైలాగ్స్ చాలా డెప్త్ ఉన్నాయి అండ్ పంచ్ కూడా ఉన్నట్టు ఉన్నాయి.
సో అందుకే సినిమా చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది మా అందరికి. వాట్ డూ సే? ఐ వుడ్ సే దట్ ఇప్పుడు కంట్రీ మొత్తం ఎలక్షన్స్ అయ్యాయి, యూనో ఇదే ఎన్వైరన్మెంట్ బయట కూడా ఉంది, అండ్ ఐ థింక్ ఇట్స్ ద రైట్ టైమ్ ఫర్ ద ఫిల్మ్ టు కమ్ అవుట్. ఇది ఒక ఇట్స్ నాట్ రిలేటెడ్ టు ఎనీబడి, ఇది ఒక ఫిక్షనల్ స్టోరీ, అండ్ నంద్ గోపాలన్ కృష్ణ పర్సన్ది ఒక జర్నీ ఇన్ పాలిటిక్స్, అండ్ ఇట్స్ గోయింగ్ టు బీ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అందరి కోసం. అంటే ఏం జరుగుతుంది పాలిటిక్స్లో, ఎలా అంటే ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే ఎలా ఒక పర్సన్ ది జర్నీ పాలిటిక్స్లో డిస్క్రైబ్ అవుద్ది, అది సినిమా. అండ్ ఆ జర్నీలో వాట్ ఈస్ ద రోల్ దట్ దీస్ క్యారెక్టర్స్ ప్లే, పల్లవి క్యారెక్టర్ నా క్యారెక్టర్ కానీ, వాట్ రోల్ డూ వీ ప్లే ఇన్ నందగోపాల్ కృష్ణాస్ లైఫ్, అలాంటివి. ఓకే, సో అంటే పొలిటికల్ సినారియో ఉన్న సినిమా కాబట్టి మీరు ఇప్పటికే అన్ని సినిమాల్లోనూ అన్ని ఇండస్ట్రీల్లోనూ బిజీగా ఉన్నారు సినిమాలతో, పొలిటికల్గా కూడా ఏమైనా అప్డేట్స్ ఉంటాయా, ఫాలో అవుతారా? అప్డేట్స్ ఉంటాయండి, ఆబ్వియస్లీ యూ హ్యావ్ టు బి అవేర్, అంటే మనం యాజ్ సిటిజన్స్ దట్స్ అవర్ బేసిక్ రెస్పాన్సిబిలిటీ, అండ్ ఐ యామ్ అవేర్ ఆఫ్ what has been happening and you know the elections or the voting and all of that, but I'm not somebody who is watching TV because anta time undadu, but like online updates, your Twitter updates, ala. ఓకే, సో ఇక మీ ముగ్గురు రోల్స్ గురించి చూస్తే, అటు సూర్య గారు, సాయి పల్లవి, మీరు ఎవరి వాళ్ళకి ఓన్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నారు? ప్రతి ఒక్కరికి వాళ్ళ యాక్టింగ్ గురించి, కొందరి గురించి వాళ్ళ సినిమాల గురించి, మీ యాక్టింగ్ గురించి, మీ గ్లామర్ గురించి, ఇలా ఎవరి వాళ్ళకి ఒక ఐడెంటిటీ ఉంది, ఒక మార్క్ ఉంది? సో ఈ వీళ్ళు ముగ్గురిని కలిపి చూడడం మాకు అసలు సినిమా ఎలా ఉంటుందా అన్నంత అలానే ఉంది. నేను కూడా చూడలేదు సినిమా, బట్ డెఫినెట్లీ ఒక హంచ్ ఉంది దట్ ఇది ఒక మంచి సినిమా వచ్చింది. సెల్వా సార్ ఆల్వేస్ వాళ్ళ అతని సినిమాలో ఒక డెప్త్ ఉంటుంది, క్యారెక్టర్స్లో మీరు చెప్పినట్టు డెప్త్ ఉంటుంది. సో నాకు కూడా మంచి వచ్చింది సినిమా అనుకుంటున్నాను. మీరందరూ కలిసి చేస్తున్నప్పుడు కానీ లేకపోతే సెట్స్లో ఎటువంటి ఫీల్ ఇచ్చింది ఆ స్టోరీ విన్న తర్వాత, చేస్తున్నప్పుడు కూడా ఎలా అనిపించింది? ఈ స్టోరీ విన్న తర్వాత నాకు నా క్యారెక్టర్ చాలా నచ్చింది, ఎందుకంటే అండ్ ఈ మూవీలో ఐ థింక్ ఐ ఓన్లీ నో మై క్యారెక్టర్, ఐ నో వాట్ పల్లవీస్ క్యారెక్టర్ ఇస్, కానీ వాళ్ళ సీన్స్ ఏంటి, వాళ్ళు ఏం ఇంప్రొవైజేషన్ చేశారు అది నాకు తెలియదు. సిమిలర్లీ ఐ డోంట్ థింక్ షీ విల్ నో వాట్ మై ఇస్. సో బికాస్ సెల్వా సార్ అంతనే చెప్తారు మీకు, మీ క్యారెక్టర్ చెప్తారు, స్టోరీ చెప్తారు, అండ్ దాని తర్వాత సెట్లో చాలా ఇంప్రొవైజేషన్స్ అవుతాయి. హౌ హీ డీల్స్ విత్ ద క్యారెక్టర్ ఇస్ వెరీ డిఫరెంట్ టు మనం ఎలా పర్సీవ్ చేస్తాం క్యారెక్టర్ని. సో ఒక బ్లాంక్ స్లేట్ లాగా వెళ్ళాలి, అండ్ సెల్వా సార్ సెట్ అంటే అది వేరే సెట్స్ లాగా ఉండదు, దాట్స్ అ సెల్వా సార్ సెట్. ఒక డిసిప్లిన్ ఉంటుంది, పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంటుంది, మీరు అందరూ చాలా కాన్సన్ట్రేషన్తో, ఫోన్స్ అలౌడ్ లేవు, అంటే ఇట్స్ జస్ట్ అ డిఫరెంట్ వే ఆఫ్ వర్కింగ్, అండ్ ఇట్స్ సో నైస్ బికాస్ మీరు సీరియస్లీ ఒక వేరే సైడ్ చూస్తారు. యాజ్ అన్ యాక్టర్ టు యువర్ సెల్ఫ్ యూ సీ అనదర్ సైడ్. అండ్ సపోజ్ ఒక నాకు డైలాగ్ వచ్చింది, నేను యాజ్ రకుల్ సరే ఈ డైలాగ్ని ఇలా చేయొచ్చు, కానీ సెల్వా సార్ విల్ థింక్ ఆఫ్ ఇట్ ఇన్ సమ్ అదర్ వే దట్ యూ వుడ్ హ్యావ్ నాట్ థాట్. Okay, and he makes you do that. That's the beauty of working with him, and that's the beauty I think for all three of us. It's been a different journey. Okay, mem Surya garini oka angry young man ga konni aa cinemalu chusamo, alage oka manchi lover boy ga avvi chusan cinemalu unnai. So deentlo chaala emotions oka trailer lone maaku chupistu vacharu, oka angry young man ga edo something cheyali tana desam kosam, ఇవన్నీ కనబడుతున్నాయి. సో అంటే అలా కూడా ఉంటుందా, ఒక పాట్రియోటిక్ టైప్లో ఏదైనా ఉంటుందా? అదే మీకు మూవీ చూసిన తర్వాత తెలుస్తుంది, నేను దానికన్నా ఎక్కువ ఏం చెప్పగలను ఇప్పుడు. సరే, ఎలా ఉంటుంది ఆయన రోల్? ఒక పొలిటీషియన్గా జర్నీ, ఇట్స్ హిస్ జర్నీ ఫ్రమ్ అ విలేజ్ గాయ్ టు బికమింగ్ వాట్ హీ బికమ్స్. మీకు అదే లైక్ నేను ఇప్పుడు చెప్పగలను, లైక్ ఐ సెడ్, బట్ ఇట్ ఈస్ అ వెరీ డిఫరెంట్ రోల్. మా అందరికీ రోల్స్లో యాక్చువల్లీ అన్ని క్యారెక్టర్స్ ఏం ఆలోచిస్తున్నారు యూ విల్ నాట్ నో. దే ఆర్ ఆల్ ఐ ఫీల్ ఎక్సెంట్రిక్ ఒక లెవెల్లో, వాళ్ళ మైండ్లో ఏదో జరుగుతుంది. దీస్ క్యారెక్టర్స్ ఆర్ వెరీ డీప్. సెల్వా సార్స్ క్యారెక్టర్స్ ఆర్ వెరీ డీప్. జస్ట్ సూపర్ఫిషియల్గా డైలాగ్ చెప్పి అయిపోయింది సీన్ అలా కాకుండా, దెర్ ఇస్ అ జర్నీ బిహైండ్ ఎవ్రీ క్యారెక్టర్. సో యూ విల్ సీ అ లాట్ ఆఫ్ డెప్త్ సూర్యా సార్ క్యారెక్టర్లు కానీ, అండ్ నాది, పల్లవీది. సో దే వెరీ మెచ్యూర్లీ రిటన్ క్యారెక్టర్స్. ఓకే, సో చూసిన ట్రైలర్లోనే మాకు ఒక డైలాగ్ వినిపిస్తుంది, అందరూ నాకెందుకులే అనుకుంటే దేశం కోసం కానీ దేనికోసమైనా ఇంకెవరా ఉంటారు అనేది. సో ఇవన్నీ కొంచెం మోటివేషనల్గా మన దేశం గురించి ఆలోచించే విధంగా ఇలా కనిపిస్తుంది ఈ స్టోరీ అంతా.
నేను మీకు స్టోరీ చెప్పనండి. నేను స్టోరీ అడగలేదు. మాకు మోటివేషనల్ గానో లేకపోతే ఒక పర్సన్ ని ఆలోచించే విధంగానో ఈ విధంగా తీసుకెళ్తుంది సినిమాని. సో ఇలాగ కూడా ఉండబోతుందా అంటే ఎన్నో ఎన్నో పొలిటికల్ మూవీస్ వచ్చాయి కరెక్ట్, దాంట్లో ఇది ఎంత డిఫరెంట్ అవుతుంది? ఇది డిఫరెంట్, లైక్ ఐ సెడ్ ద ట్రీట్మెంట్ ఇట్స్ గోయింగ్ టు బి ఎన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వాచింగ్ అ క్యారెక్టర్స్ జర్నీ. అండ్ ఇప్పుడు నేను అదే డిఫరెంట్ ఉంటుంది చెప్తాను డెఫినెట్గా. ఎలా డిఫరెంట్ ఉంటుంది చెప్తే ద సర్ప్రైజ్ గోస్ అవే. వీఆర్ సేయింగ్ ఇట్స్ అ పొలిటికల్ థ్రిల్లర్. పొలిటికల్ థ్రిల్లర్, ఈ మూవీ జానర్ అంటే పొలిటికల్ థ్రిల్లర్. పొలిటికల్ సినారీలో వచ్చిన సినిమాలు చూసాం, ఈ థ్రిల్లర్ యాడ్ అవడమే మాకు కొత్తగా అనిపిస్తుంది. అందుకని నేను నాకు చెప్పడం కష్టం. ఇప్పుడు నేను ఏదో ఒకటి చెప్పేస్తాను, తర్వాత నాకు ప్రొడక్షన్ డైరెక్టర్ అంటే ఏం చెప్పావు ఎందుకు. సో ఐ కెన్ ఓన్లీ సే దట్ మీకు ఎక్సైట్మెంట్ ఉంది. ఐ థింక్ దట్ ఈస్ ఇట్ సెల్ఫ్, our work is done to create that curiosity any and rest I think when you see the film you will know. Okay, mere telugu lo dub chepparu, so tamil lo kuda try chesara cheppaledu? Tamil cheppaledu, telugu lo cheppinattunnaru? నేను లభించలేదు. ఓకే, సో ఇంతకు ముందు కొన్ని సినిమాస్ కి మీరు చెప్పారు కదా, నేను నానకు ప్రేమతో చేశాను, నేను ఇప్పుడు నెక్స్ట్ మన్మధుడు డబ్ చేస్తాను. ఇంకా ఈ సినిమా మ్యూజిక్ విషయానికి వస్తే, తెలుగులో రిలీజ్ అయిన సాంగ్ కూడా అంటే లిరిక్స్ తో సహా చాలా బాగా అనిపించింది. నిజంగానే ఫేవరెట్ సాంగ్. ఇందాక మీరు అన్నారు డబ్ లో ఉన్నప్పుడు మనకి కొంచెం ఎంతో కొంత తీసుకోలేనంత విధంగా కొంచెం అనిపిస్తుంది, బట్ సాంగ్ లిరిక్స్ కూడా వినబిదుగున్నాయి, ఆ మ్యూజిక్ కూడా అలాగే ఉంది. బికాస్ సెల్వా సార్ చాలా కేర్ఫుల్ ఉంటారు మ్యూజిక్, సాంగ్ వైబ్ కానీ. ఇట్ విల్ నాట్ జస్ట్ బి అ సాంగ్ ఫర్ సాంగ్. ఇన్ఫ్యాక్ట్ సాంగ్లోనే మీ స్టోరీ కూడా ఫార్వర్డ్ వెళ్తుంది, వాళ్ళ క్యారెక్టర్ మైండ్లో ఏం జరుగుతుంది, వాళ్ళ థాట్ ప్రాసెస్ కానీ, లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇమోటెడ్ త్రూ దట్ సాంగ్ వెన్ దట్ కమ్స్ ఎట్ దట్ పాయింట్ ఇన్ ద ఫిల్మ్. సో ఐ థింక్ సెల్వా సార్ గెట్స్ దట్ క్రెడిట్ అండ్ యువన్ సార్ గెట్స్ దట్ క్రెడిట్ టు మేక్ ద సాంగ్ సౌండ్ సో బ్యూటిఫుల్, లిరిక్స్ కూడా ఎంత మీనింగ్ఫుల్ ఉన్నాయి, అండ్ అది స్టోరీలో కూడా చాలా బాగా సెట్ అవుతుంది. అలాగే సాయి పల్లవి లేదా సూర్య గురించి ఏం చెప్తారు, వర్కింగ్ ఎక్స్పీరియన్స్? వెరీ వెరీ నైస్ అండి. సూర్య సార్ నాకు చెప్పడం యూనో అవసరం లేదు, హీ సచ్ అ నైస్ పర్సన్ అండ్ హీస్ సచ్ అ బిగ్ స్టార్ బట్ సో లైక్ నార్మల్ అండ్ హ్యాపీ అండ్ యూనో చిన్నపిల్లలాగా ఒక వైబ్ ఉంది. హీఈస్ జస్ట్ వెరీ వెరీ నైస్ యాజ్ అ పర్సన్. అందరూ కంఫర్టబుల్గా ఉన్నారా లేదా, బికాస్ సెల్వా సార్తో పనిచేసేటప్పుడు everyone like gives their best, you know, because it's not like just only dialogue cheppesam, you know, blink cheyakoddu dialogue cheppetappudu 3 second rule untundi, okati action tarvata 3 second wait cheskoni cheppali, ekku body movement oddu, hand usage oddu, so it's like a lot, it's very mentally consuming. Okay, so so I remember Surya sir was like, are you okay, because naaku I don't know Tamil also, Telugu nen maatladtanu kani Tamil anta baaga anta fluent ga raadu. So he was making sure that are you okay, because atanki enta to get into Selva sir's groove, any actor will take 1-2 days. You know, so he was like, you're comfortable, you're okay, because naaku additional Tamil kula రిమెంబర్ చేయాలి, డైలాగ్స్ కూడా రిమెంబర్ చేయాలి, బాడీ లాంగ్వేజ్ కూడా డిఫరెంట్ ఉండాలి, బ్లింక్ చేయకూడదు డైలాగ్ చెప్పేటప్పుడు. సో ఇట్స్ ఆల్ వెరీ వెరీ డిఫరెంట్. సో హీ వాజ్ వెరీ నైస్ అండ్ వెరీ లైక్ హెల్ప్ఫుల్ అండ్ యా. అంటే ఇంతకుముందు మీరు చేసిన సినిమాలు, ఇప్పుడు చేస్తున్న సినిమాలు మాకు చాలా డిఫరెంట్గా అనిపిస్తున్నాయి. అంటే బాలీవుడ్లో నెక్స్ట్ రిలీజ్ అవబోతున్న సినిమా కానీ, ఇది కానీ, దేదే ప్యారదే కానీ, ఇవన్నీ కూడా చాలా అంటే ఒక కొత్త రకుల్ని, కొత్త స్టోరీస్ని సెలెక్ట్ చేసుకుంటున్న రకుల్ని మేము చూస్తున్నాం. Yes, actually, yes and no. ఎందుకంటే వెన్ యూ స్టార్ట్ వర్కింగ్, మీరు స్టార్ట్ చేసేటప్పుడు అట్లీస్ట్ నేను ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ నుంచి లేవు అండ్ నేను ఎప్పుడు నాకేం తెలియదు ఇండస్ట్రీ గురించి, ఇక్కడైనా బాలీవుడ్ అయినా ఎక్కడైనా. సో స్టార్టింగ్లో మీరు మూవీస్ చేస్తూ ఉంటారు, ఓన్లీ ఆఫ్టర్ యూ డూ 5-6 films, 7-8 films యూ విల్ రియలైజ్, ఓకే నాకు ఇది ఇష్టం, ఇది ఇష్టం లేదు, నేను ఇలాంటి క్యారెక్టర్స్ ఎంజాయ్ చేస్తాను, ఇలాంటి నా చేయను. సో ఫస్ట్ మీరు అన్ని చేస్తారు, మీకు వచ్చిన అన్ని చేస్తారు, తర్వాత మీకు అర్థం అవుతుంది దట్ మీకు ఏం నచ్చుతుంది, మీకు ఒక వెరైటీ ఇవ్వాలని ఇష్టం, యునో వాట్ కెన్ ఐ డూ, వాట్ డూ ఐ వాంట్ టు డూ. సో యూ ఎక్స్ప్లోర్ యువర్ సెల్ఫ్. సో వెన్ యూ కమ్ అట్ అ పాయింట్, సో ఐ థింక్ ఫర్ మీ దట్ హ్యాపెండ్ సరాయినోడు చేసేటప్పుడు. సరాయినోడు చేసేటప్పుడు ఓకే నేను చాలా ఎంజాయ్ చేశాను, ఇది ఒక వేరే క్యారెక్టర్, అంటే యునో షీఈస్ డిప్రెస్డ్, షీఈస్ క్రైయింగ్, I had not done that kind of a role before. Dan tarvata Rarundoi happened and Jaya Janaki or Khaki, all were very different roles. Then Dede or you know NGK, Dev.
సో ఐ రియలైజ్ దట్ ఐ వాంట్ టు గివ్ అ వెరైటీ, ఐ వాంట్ టు డూ థింగ్స్ దట్ నాకు, లైక్ ఐ సెడ్, సెట్ వెళ్ళేటప్పుడు ఎక్సైట్మెంట్ ఉండాలి, సెట్ వెళ్ళేటప్పుడు నేను ఈరోజు ఏం చేస్తాను, సీన్ రీడ్ చేసేటప్పుడు, బికాజ్ అప్పుడే మీరు ఎవ్రీడే పని చేయవచ్చు, లేదంటే అది రెగ్యులర్గా అయిపోద్ది, బోర్ అవుతుంది. ఐ డోంట్ వాంట్ టు డూ అ క్యారెక్టర్ విచ్ హ్యాస్ నో మీనింగ్ టు ద స్క్రిప్ట్. డ్యూరేషన్ ప్రాబ్లం లేదు, కానీ మీరు మూవీని హోల్గా చూస్తే ఆ క్యారెక్టర్ లేకపోయినా ఆ మూవీ ఉంటుందా? ఒకవేళ అవును, యునో ఉంటుంది, అయితే ఐ డోంట్ వాంట్ టు డూ దట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. ఐ వాంట్ టు డూ, ఈవెన్ ఇఫ్ ద డ్యూరేషన్ ఇస్ లెస్ లాంగ్ వాట్ ఎవర్, ద రోల్ హ్యాస్ టు బీ పవర్ఫుల్ అండ్ ఇంపాక్ట్ఫుల్, ఆర్ ఇట్ హ్యాస్ టు బీ ఆఫ్ ఎనీ లైక్ యూస్ టు ద స్టోరీ. ఓకే, సో ఇప్పుడు మీరు అన్నట్టు సినిమాలో అది లెంత్ వాటన్నిటిని పక్కన పెడితే ఇంపార్టెన్స్ ఉండాలి రోల్, వాట్ ఎవర్ టైమింగ్ పక్కన పెడితే. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఐ విల్ జస్ట్ డూ వన్ రోల్, బట్ లైక్ ఇట్ హ్యాస్ టు బి అ గుడ్ రోల్. గుడ్ రోల్ అది కీ రోల్ ఉండాలి సినిమాలో. సో ఈ సినిమాలో మాకు చూడగానే తను వైఫ్గా కనబడుతుంది సూర్యకి, సంథింగ్ ఏదో నాకు అర్థమైంది దాని ప్రకారం, ఐ డోంట్ నో అవునో కాదు, బట్ యూ డోంట్ ఆల్సో యూ డోంట్ టెల్. ఐ ఓన్లీ నో మై క్యారెక్టర్. Like I said. సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఎవరి రోల్ ఏంటి ఏంటి అనేది క్రిటిక్స్ కానీ రివ్యూస్ రాసే వాళ్ళు కానీ వాళ్ళందరూ దే టాక్ అబౌట్ దట్. అప్పుడు మీ రోల్ గురించి ఏ విధంగా మాట్లాడుకుంటారు అని చెప్తారు? ఎందుకంటే ఎప్పుడు హీరో పక్కన ఎక్కువ ఎంతసేపు ఉన్నారా, లేకపోతే తన్ని మెయిన్ లీడ్గా తీసుకుంటారా, ఇలాంటివి కూడా ఉంటాయి కదా. హీరోతో ఎవరికి ఎక్కువ కనిపిస్తుంది, సో సాయిపల్లి వీ లీడా, లేకపోతే దేర్ ఇస్ నో లీడ్, నో లీడ్ ఇన్ దిస్, బోత్ ఆర్ ఈక్వల్ క్యారెక్టర్స్, దట్స్ వై యు సీ వన్ దిస్ సైడ్ వన్ దట్ సైడ్. అండ్ మీరు సాంగ్ కూడా చూసారు, సో ఐ డోంట్ నో ఆన్ వాట్ బేసిస్ దే జడ్జ్ హూ ఇస్ లీడ్ హూ ఇస్ నాట్ లీడ్. అండ్ వీ డూ దాట్ ఓన్లీ ఇన్ ఇండియా. ఒక మూవీని డివైడ్ చేసుకుని ఫస్ట్ హాఫ్ ఇలా ఉంది, సెకండ్ హాఫ్ ఇలా ఉంది, ఆ మూవీలో హాఫ్ ఉండదు, మూవీ మూవీ లాగా చూడాలి, అది లీడా అది లీడా, ఇట్స్ నాట్ దాట్, ఇట్స్ అ స్టోరీ. వీ యాజ్ యాక్టర్స్ ఆర్ టెలింగ్ యువర్ స్టోరీ. ఆ స్టోరీలో మనం మాకు ఇచ్చిన రోల్లో మనం ఏం జస్టిస్ ఇచ్చాం, దాట్ దే షుడ్ టెల్ అస్. Yes. I feel that's the right judgment of the character. How long are you there? How long? We are not editors. We are not directors. We cannot do anything. I don't know. I've not seen the film. I know that my role I liked, and while I did, I really enjoyed, and it gave me oka vera, like I said, dimension ilanti role cheyadaniki. అండ్ ఐల్ సే బోత్ ద క్యారెక్టర్స్ ఆర్ ఈక్వలీ ఇంపార్టెంట్. నాకు పల్లవి రోల్ కూడా చాలా ఇష్టమే. ఇఫ్ ఐ హడ్ గాట్ దాట్ ఐ వుడ్ హవ్ డన్ దాట్ ఆల్సో. ఇఫ్ షీ హడ్ గాట్ దిస్ ఐమ్ షూర్ షీ వుడ్ హవ్ డన్ దిస్ ఆల్సో, బికాస్ బోత్ ద రోల్స్ ఆర్ వెరీ కాంట్రాస్ట్ యట్ పవర్ఫుల్. అండ్ ఈ పర్సన్ జర్నీలో ఈ రెండు రోల్స్ ఎలా సపోర్ట్ చేస్తారు, ఎలా ఆ జర్నీలో ఉన్నారు అని అది స్టోరీ. రకుల్, అంటే మీరు ఆల్మోస్ట్ 24 ఇప్పుడు అన్నారు ఇందాక మాట్లాడుతున్నప్పుడు, ఐ మీన్ ప్రమోషన్కి కూడా అంటే వన్ డే ఓన్లీ గ్యాప్ ఉంది, మిగతా అంత హెక్టిక్ షెడ్యూల్ అని ఇంత. సో ఈ దీని అంతటినీ ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు రెగ్యులర్గా, ఎక్కడా గ్యాప్ తీసుకోకుండా, లేకపోతే ఏంటి? సో ఎప్పుడైనా కొంచెం రెస్ట్ కావాలి అలా ఏదైనా అనిపించిన సందర్భాలు ఏమైనా ఉంటాయా మీకు? నో, ఉంటే నేను అంటే లైక్ ఐ ప్లాన్ మై హాలిడేస్ వాట్ ఎవర్ ఐ వాంట్ టు, బట్ నేను ప్లాన్ చేసిన తర్వాత కూడా ఏదో మంచి వస్తే నేను క్యాన్సిల్ చేస్తాను. ఐ క్యాన్సిల్ మై హాలిడేస్, లైక్ సడన్ గా నాకు ఉంటుంది ఓకే ఐ వాంటెడ్ టు టేక్ అన్ ఆఫ్ ఇన్ జూన్, సడన్ గా నాకు తెలిసి ఒక పని వస్తే ఐ బి లైక్ ఓకే ఓకే తర్వాత చేద్దాం హాలిడే, ఇది పని చేద్దాం. ఐ గెట్ అ హై ఫ్రమ్ డూయింగ్ గుడ్ వర్క్, యూనో ఐ ఫీల్ దట్. వాట్ డ్రైవ్స్ యూ ఆ విధంగా ఎప్పుడు వర్క్ చేయడం గానీ కంటిన్యూస్ గా? ప్యాషన్. My work, like my Twitter header says, build a life you don't need a vacation from. So it's that's what it's, you are it's building a life I don't need a vacation from. Okay, ante. ఎస్, సో ఓకే. ఇంకా ఈ మూవీ విషయానికి వస్తే, అంటే ఇంతకుముందు మీరు అన్నారు చాలామంది డైరెక్టర్స్ వర్క్ చేశారు పెద్ద పెద్ద డైరెక్టర్స్ అందరితో, ఈ డైరెక్టర్తో చేయడం ఒక రెండు రోజులు అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది వర్క్ చేయడానికి అని. సో చేసిన తర్వాత అమ్మయ్య చేశాను అని అనిపించిందా, లేదా యూ వాంటెడ్ టు వర్క్ విత్ హిమ్? ఐ వాంట్ వర్క్ విత్ హిమ్ అగైన్. ఐ లైక్ మేకింగ్ థింగ్స్ డిఫికల్ట్ ఫర్ మై సెల్ఫ్. ఐ వాంట్ టు డూ డిఫికల్ట్ స్టఫ్, యు నో, బికాజ్ ఈజీ చేసి ఓ నేను అచీవ్ ఏం చేశానని నా అది అచీవ్మెంట్ కాదు. ఇఫ్ ద టాస్క్ ఇస్ డిఫికల్ట్ అప్పుడే ఒక హై వస్తుంది, ఓకే నేను బాగా చేశాను, ఇది కష్టమైనా సరే నేను బాగా చేశానని ఒక హ్యాపీనెస్ వస్తుంది. ఇట్స్ అ మ్యాడ్నెస్ ఐ ఫీల్. అండ్ ఐ వాంట్ టు వర్క్ విత్ సెల్వా సార్ అగైన్, యు నో, ఫర్ ఇన్ ఫ్యాక్ట్ ఐ హావ్ డిసైడెడ్ వెన్ ఐ మీట్ హిమ్ నెక్స్ట్ ఐ మూ టెల్ హిమ్ వెన్ ఐ యూ గివింగ్ మీ ద నెక్స్ట్ ఫిల్మ్. ఎందుకంటే నేను ఎంత I do, like I got to explore another side or learn another way of looking at characters through this film.
ఓకే, ఆల్రెడీ మీరు ఇందాక చెప్పారు నాకు వచ్చిన వాటిలో బెస్ట్ సెలెక్ట్ చేసుకుంటాను లేకపోతే ఏ విధంగా. సో ఇంకా మీకు ఇలాంటి రోల్స్ చేయాలి అనే ఇంట్రెస్ట్ ఏమైనా ఉందా? ఏం లేదు, ఆఫ్ కోర్స్ ఉంది. ఐ వాంట్ టు డూ రోల్స్ లైక్ ఐ సెడ్ దట్ ఐ దట్ మేక్ అ డిఫరెన్స్ టు ద స్క్రిప్ట్. I want to do a hardcore love story. I want to do a biopic maybe, you know. Biopic ante meek even anipistunda din palana dantlo match avutanu alaga. I don't have anybody's name endukante ippudu biopics hava ba nadustundi. I just feel biopics are the best way ante vallu real heroes. They are the real achievers. Vallu life screen meeda chupinchalante those are the stories that should be told. You know, and entamandi gurinchi maaku teliyadu kuda. So I also get to know them, you know, you'll get to know about them, you get to getting to play somebody's life that needs to be celebrated. So I naaku andukani alanti biopic, I don't know whose, but something that is interesting I would like to do. That is very challenging also, right? Yes. As you said. Okay. So, inka movie vishayanki vaste 31st na release avutundi. ఇప్పటివరకు చేసిన సినిమాల్లోకెల్లా ఈ మూవీ ఎందుకు స్పెషల్? అంటే అన్ని మూవీస్ స్పెషల్ ఉంటాయండి, బికాజ్ యు నో ద కైండ్ ఆఫ్ మీరు ఎఫర్ట్ సేమ్ పెడతారు అన్ని మూవీస్లో పెడతారు. అండ్ ఎవ్రీ మూవీ బిఫోర్ రిలీజ్ మీకు ఒక ఫస్ట్ మూవీ లాగా ఫీలింగ్ వస్తుంది, నర్వస్నెస్ వస్తుంది, బటర్ఫ్లైస్ వస్తాయి. యునో యూ డూ, బికాజ్ యునో యూవ్ గివెన్ యువర్ టైమ్ అండ్ ఎనర్జీస్. యూ మైట్ నాట్ గెట్ ఎఫెక్టెడ్ బై ద రిజల్ట్, యునో, లైక్ బాగుంటే ఓకే. I am a person, if it doesn't work, I don't get depressed or sad because it's not in my hand. Kani baunte, it's always nice. And meeku appreciation vaste inka it's like an icing on the cake. So I'm just hoping that people like this role also, I mean this film also and the role also. And fingers crossed. Yeah, okay. Thank you, Rakul. Thank you. And all the very best. Thank you. Thank you so much. Ini valti special chit chat. Stay tuned.